హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఓ తండ్రి రాక్షసుల్లా ప్రవర్తించాడు. 9 నెలల పసిపిల్లాడిపై పాశ్చాత్యకత్వం ప్రదర్శించాడు. భార్యతో గొడవపడి ఉన్మాదిలా మారిపోయి వీరంగం సృష్టించాడు. 9 నెలల పసికందును పైకెత్తి అటోకేసి కొట్టాడు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు బాలుని ఆసుపత్రిలో చేర్పించి శివపై కేసు నమోదు చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. మేడిపల్లికి చెందిన శివ అనూష 10 ఏళ్ల కింద ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న శివ భార్యను పట్టించుకోవడం మానేశాడు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన శివ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అంతే ఉన్మాదిలా మారిపోయాడు. భార్యపై దాడి చేసి ఆ పక్కనే ఉన్న 9 నెలల పసికందును ఎత్తి నేలకేసి కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్. శివ అనుషులకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్ళకి ఒక బాబు కూడా 9 నెలల బాబు ఉన్నాడు. అయితే ఈ శివ గత కొంతకాలం నుంచి కుప్రపల్లి చెందిన మరొక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అనుష అక్కడ అయితే శివ ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని నిలదీయడం జరిగింది. అతను సంబంధించి అక్రమ సంబంధం పెట్టుకున్న దాని నుంచి నిలదీసి అక్కడనే గొడవ పడింది. అయితే అదే సమయంలో గొడవ పడుతున్న సమయంలో అప్పటికి ఈ గొడవ సంబంధించిన విషయం కూడా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన పోలీసులు ఏదైతే ఈ పసికందు ఇప్పుడు ఏదైతే శివ వీరంగం సృష్టిస్తున్నాడో ఉన్మాదిలా మారిపోయి పసికందిని ఒక ఆటకి చిక్కుపడుతున్నాడు. ఆ సమయంలో అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అయితే ఈ ఉన్మాది చేతిలో చిక్కుపోయిన బాలుడు ఏదైతే ఆ శివ తీసుకెళ్లి ఆ బాలుడిని ఆటకేసి చిత్తపట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత బాలుడు పూర్తిసారి గాయాలైన బాలుని వెంటనే అక్కడ ఉన్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆశ్వాసించారు. అయితే బాలుడికి గాయాలని ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత బాలుడు క్షేమంగా ఉండడం చెప్పి ప్రస్తుతానికి వైద్యులు తేల్చారు. తర్వాత ఇద్దరు భార్యాభర్తల గొడవ మధ్య బాబుని ఏమైనా చేస్తారన్న అనుమానంతో అటు ఏదైతే తల్లిదండ్రులు పోలీసులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళన్నీ ఆ తల్లిదండ్రుల వద్ద పిల్లాడు అయితే బాబు ఉన్న పక్షంలో అతనికి ఏమైనా జరుగుతుందన్న దాంతో బాబుని తీసుకెళ్లి ప్రస్తుతానికి ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే శిశు విహార్కి ప్రస్తుతానికి తరలించారు. బాబు అక్కడే ఉండాలని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తిగా ఈ గొడవకు సంబంధించి అక్రమ సంబంధమే ప్రధాన కారణం అని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తని భార్య అనూష నిలయంతో ఆ బాబుని ఏదైతే 9 నెలల బాబుని చిత్ర కొట్టాడు, ఆటకేసి కూడా తీరం కొట్టాడు, తర్వాత కింద వేసి కూడా కొట్టాడు, తర్వాత ఉన్మాదులా మారిపోయాడు, బాబుని ఉచ్చమర్చినట్టు కూడా కొట్టడం జరిగింది. ఆ తండ్రి శివ ప్రస్తుతానికి శివ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఈ ఘటన జరుగుతున్న సేపు అక్కడ జయదుర్గుట్ట పోలీసులు సన్నద్ధ స్థలంలో ఉండి ఆ ఉన్మాది చేతిలోంచి బాబుని పట్టుకోలేకపోయారు. చివరికి కొడుతున్న సమయంలో కూడా పోలీసులు అతన్ని ఆపే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ప్రస్తుతానికి విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక అతను ఈ విధంగా చేస్తాడని తాము ఊహించలేదు అనుకోనగా సడన్ గా బాబు తల్లి చేతుల నుంచి తీసుకొని వెళ్ళి అతను చిత్తపట్టాడు, ఆటోకేసి కొట్టడం జరిగింది చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదైనా ఒకప్పుడు ప్రస్తుతానికి బాబు సేఫ్ గా ఉన్నాడు, బాబు ప్రస్తుతానికి శిశువారంలో ఉన్నాడు, తల్లిదండ్రుల వద్ద ఉంటే ఏమైనా జరుగుతున్న దాంతో అటు పోలీసులు తీసుకెళ్లి శిశువారంలో ప్రస్తుతానికి బాబును పెట్టడం జరిగింది. కళ్యాణ్. అయితే రమేష్, బాబు మీద తన కోపం ఎందుకు చూపించాడు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళతో ఏమన్నా మాట్లాడారు? మెయిన్ గా ఈ అక్రమ సంబంధం ఏదైతే శివ కొంతకాలం నుంచి కూడా మరొక మహిళతోటి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి రాకుండా అక్కడే కుకుడుపల్లో ఉంటున్నాడు. శివ ఒక చిరు వ్యాపారి, కుకుడుపల్లో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటుంటాడు. అతడు భార్యని చూసుకోకుండా ఇంటికి రాకుండా పూర్తిగా సెకండ్ అంటే అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ దగ్గర ఉండిపోతున్నాడు, ఇంటికి రావట్లేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న అనూష శివ దగ్గరికి వెళ్ళి అతన్ని నిలదీసింది, అతన్ని గట్టిగా అడిగే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా తన ఇంటికి రాకుండా తన కుటుంబ పోషణ ఎలా అని చెప్పి నిలదీసి అడిగే ప్రయత్నం చేసింది. అయితే అడుగుతున్న సమయంలో ఉన్మాదిలా మారిపోయిన శివ వెంటనే ఏదైతే అనూష చేతిలో ఉన్న బాబును తీసుకెళ్లి పూర్తిగా పైకి ఎగిరివేస్తూ తర్వాత తీసుకెళ్లి పక్కనే ఉన్న ఆటో కూడా
బాబును చిట బాబును కొట్టడం జరిగింది. ఆ తర్వాత కింద నేరకేసులో కొట్టాడు. అయితే పూర్తిగా ఈ సంఘటన సంబంధించి పోలీసులు తర్వాత బాబుని ఉన్మాదిగా మారిపోయిన శివ చేతిరోజు బాబును తీసుకొని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఈ సంఘటన సంబంధించి కేవలం అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న భార్య నిలవేరు తోటే కోపంతో ఆ బాబును తీసుకొని కొట్టడం చెప్పి ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ రమేష్. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఓ తండ్రి రాక్షసుల్లా ప్రవర్తించాడు. 9 నెలల పసిపిల్లాడిపై పైశాచికత్వం ప్రదర్శించాడు. భార్యతో గొడవపడి ఉన్మాదిలా మారిపోయాడు. వీరంగం సృష్టించాడు. 9 నెలల పసికందును పైకెత్తి ఆటో కేసు కొట్టాడు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు బాలుని ఆసుపత్రిలో చేర్పించి శివపై కేసు నమోదు చేశారు. మదర్ ఎవరు? మదర్ లేదు సార్, మదర్ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారండి? ఈ అబ్బాయి మేము డీటెయిల్స్ అడగలేదు సార్. అబ్బాయి అని రోడ్ మీద ఇంటి ముందు ఉన్నాడు. తీసుకోండి తీసుకోండి. టీచర్ చెప్తాను. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. మేడిపల్లికి చెందిన శివ అనూష 10 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న శివ భార్యను పట్టించుకోవడం మానేశాడు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన శివ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అంతే, ఉన్మాదిలా మారిపోయాడు. భార్యపై దాడి చేసి ఆ పక్కనే ఉన్న 9 నెలల పసికందును ఎత్తి నేలకేసి కొట్టాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. మేడిపల్లికి చెందిన శివ అనూష 10 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న శివ భార్యను పట్టించుకోవడం మానేశాడు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన శివ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అంతే, ఉన్మాదిలా మారిపోయాడు. భార్యపై దాడి చేసి ఆ పక్కనే ఉన్న 9 నెలల పసికందును ఎత్తి నేలకేసి కొట్టాడు.